నమస్కారం జీటిపిఎల్ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి మాఘ అమావాస్య సందర్భంగా దగ్గి మరియు జాన్ కంపేట్ కోనేరు స్నానాలు ఆచరించిన భక్తులు निजामाबाद को हाईकोर्ट न्यायमूर्ति जस्टिस राकतो पुष्पगुच्छालतो आह्वानिंचिन प्रमुखुलु स्त्रीनिधि ब्यांकु लिंकेजी एर्पाट्लु चेसुकुने विधंगा आईकेपी अधिकारुलु अवगाहन कामारेड्डी कलेक्टर जितेश्वी पाटिल निजामाबाद विनूत्न आलोचन तो तोलिसारी प्रापर्टी शो मंत्री वेम्ल प्रशांत रेड्डी श्रीरामपुर ग्रामालो जरुगुतुन्ना चिलुकल चिन्नम्मा अम्मवारी दर्शिंचुकुन्ना मंत्री प्रशांत रेड्डी महिला चट్టాలపై ప్రజలంతా అవగాహన పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి న్యాయ చైతన్య సదస్సులో రాష్ట్ర హైకోర్టు జస్టిస్ శ్రీసుదా వెల్లడి టిఎస్ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు టిఎస్ఆర్టీసీ చైర్మన్ భాజిరెడ్డి కోవర్ధన్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను మంత్రి వేమల ప్రశాంత్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గల నూతనంగా ఏర్పాటు చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల గృహ నిర్మాణ శాసన సభ్య వ్యవహారాల శాఖ మంత్రి వేమల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించడం జరిగింది ఈ సందర్భంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి సీసీటీవీ కెమెరాల అనుసంధానంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పసిగట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు ఐపిఎస్ ని అభినందించడం జరిగింది ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి అరవింద్ బాబు నిజామాబాద్ ఏసిపి ఏ వెంకటేశ్వర్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి జి మధుసూదన్ రావు మరియు ఐటి కోర్ ఇన్స్పెక్టర్ ముకిత్ పాషా మరియు సిబ్బంది పాల్గొన్నారు Four to five thousand challans are there. Automatically system will generate sir. One snap including 10 to 15 challans sir. Okay, snap will be there. By the way, bundle will run the record and what under the capture DC vehicle wise the analysis is there sir. So easy money. Sir, okay, four hours. Sir, very well done. Fine side of the public safety purpose. Ah, that money. Public will cross here. Public will be there. There is more power. శనివారం అమావాస్య కావటంతో మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నరసింహస్వామి ఆలయంలో జనసందోహంతో కిటకిటలాడింది శనివారం అమావాస్య రోజున ఇక్కడ అష్టముఖి కోనేరులో స్నానాలు ఆచరిస్తే దోషాలు నివారించబడతాయని కష్టాలు ఇబ్బందులు తొలగిపోతాయి అన్న నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తారు ఉదయం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతం నుండి జిల్లా నలుమూలల నుంచి భక్తులు తాకిడి ప్రారంభమైంది ఉదయం 8 గంటల వరకు ఆలయ ప్రాంగణం మొత్తం జనసందోహంతో నిండిపోయింది ఆలయ పాలక వర్గం అధ్యక్షుడు పురం సాయిలు ఆధ్వర్యంలో భారీ గేట్లు ఏర్పాటు చేసి భక్తులను నియంత్రించారు గుట్టకింది భాగంలోని వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు పై వరకు రెండు చోట్ల వాహనాలు వెళ్ళకుండా పోలీస్ టికెట్ ఏర్పాటు చేశారు అష్టముఖి కోనేరు చుట్టూ జాలి ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు అయినప్పటికీ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో నిండిపోయింది నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల దేవాదాయ శాఖ కమిషనర్ సుప్రజ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదమ్ లక్ష్మి ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు ఆలయ కమిటీ అధ్యక్షులు పురం సాయిలు ఈవో వేణు ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు पद्मांगो दीर्घिकांबस्य अवनि दरिदरे हरिरांभो प्रवातः सिंधोरं मुद्याराणा दिश दिश घगणे साध्य मेघ प्रबंधः पारा वार प्रवालो वनिवृत प्रेक्षमाणः प्रभुं दैः साधिष्ठ <दिश्ट। laughs>
నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న నిజామాబాద్లో నగర ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో శనివారం ప్రారంభమైంది. నిజామాబాద్లో హట్టహాసంగా ప్రాపర్టీ షో ప్రారంభం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే వైస్ ప్రెసిడెంట్ డి చిరంజీవి, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి, నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్ సురేందర్ రావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ నిజామాబాద్ ప్రాంతాలకు చెందిన బిల్డర్లు స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీరికి తోడుగా జాతీయ బ్యాంకులు సైతం రుణ సదుపాయాన్ని సంబంధించిన వివరాలతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. వినూత్న ఆలోచనతో నిజామాబాద్ లో తొలిసారిగా ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం సంతోషకరమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కితాబు ఇచ్చారు. తెలంగాణ మరియు తెలంగాణ టుడే వారి ఇద్దరి ఆధ్వర్యంలో ఇవాళ నిజామాబాద్ పట్టణంలో ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో హైదరాబాద్ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రాపర్టీ షోలు ఏర్పాటు చేయడం చాలా అరుదు. ఇది మంచి కార్యక్రమం తీసుకున్నారు. నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే టీం ఇద్దరికి కూడా నిన్న హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మరి అన్ని అటు కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, బ్యాంకర్స్ అందరు కూడా ఒక గొడుగు కింద ఉంటారు ఈ ప్రాపర్టీ షోలో. అటు మరి నమస్తే తెలంగాణ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్గనైజర్స్ మేము ఎవరికైతే మేము స్టాల్స్ ఇచ్చామో వాళ్ళని మేము మొదలే చెక్ చేసాము, పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా లేవా, ప్రాపర్టీ క్లియర్ ఉందా లేదా అన్నీ చెక్ చేసినాకనే వాళ్ళకి స్టాల్స్ ఇచ్చాము అని ఒక మంచి మాట చెప్పినారు. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇది ఒక మంచి అవకాశం. స్త్రీనిధి బ్యాంకు లింకేజీ ఏర్పాటు చేసుకునే విధంగా ఐకేపీ అధికారులు అవగాహన కల్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితీష్ విపాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఐకేపీ అధికారులతో బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల వసూళ్లు, సోలార్ వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. సోలార్ యూనిట్ల కోసం మహిళలను ఎంపిక చేయాలని కోరారు. ఫిబ్రవరి 10లోగా 100% బ్యాంకు లింకేజీ స్త్రీనిధి రుణాలు వసూలు చేపట్టాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తేనెటీగలు, చేపలు, గేదెల, కోళ్ల, కూరగాయల పెంపకం లాంటి యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా అధికారులు చూడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ త్రోతే, డిఆర్డీఓ సాయన్న, ఎల్డీఎం చిందం రమేష్, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, డిపిఎంలు సుధాకర్ రవీందర్ తదితరులు ఉన్నారు. శ్రీరాంపూర్ గ్రామంలో జరుగుతున్న చిలకల చిన్నమ్మ అమ్మవారి జాతరలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ పాలనలో ప్రజలందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు. ఉద్యోగంలో ప్రతిరోజు ఒక సవాల్తో ముందుకు వెళ్లాలని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. నగరంలో స్థానిక హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో తన వృత్తినే దైవంగా భావించి వృత్తితో పాటు పరోక్షంగా సమాజానికి సేవ చేస్తున్నటువంటి ప్రముఖులకు ప్రతి 7 జనవరి మాసంలో నిర్వహించే ఒకేషనల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవార్డు గ్రహీతగా నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్, అలాగే గౌరవ అతిథిగా మరియు అవార్డు గ్రహీతగా నిజామాబాద్ డివిజన్ ఏసీపీ వెంకటేశ్వర్ హాజరు కావటం జరిగింది అని క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశాల్ ఆకులు తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రోటరీ అంతర్జాతీయ స్థాయిలో పోలియో నిర్మూలనను విశేష కృషి చేసిన, ప్రపంచ వ్యాప్తంగా పారద్రోలి కేవలం 2 దేశాలలో మినహాయించి ముందుకు సాగుతుందని, ఇప్పుడు ప్రధాన కార్యక్రమంగా అక్షరాస్యత వైపు తన కార్యాచరణలను మొదలుపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉద్యోగరీత్యా ఒక సవాల్గా స్వీకరించి ముందుకు వెళ్తున్న మన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తీరుస్తూ ప్రజల నుంచి సంతోషం వచ్చినప్పుడే అదే అవార్డు రివార్డులుగా స్వీకరిస్తామని, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ గత 70 సంవత్సరాలుగా అనేక మంది సభ్యులతో కూడి అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ప్రభుత్వానికి ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు అందుబాటులో ఉంటూ అవసరమైన సమయంలో ఆదుకుంటూ చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. కంపెనీ ఎస్టాబ్లిష్ చేద్దాము, ఎలక్ట్రానిక్స్ కంపెనీ, సో
సో ఐ స్టడీ ఎలక్ట్రానిక్స్ సో ఎలక్ట్రానిక్స్ కంపెనీ సెమీకండక్టర్ కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను సో బట్ ఆఫ్టర్ త్రీ ఫైవ్ ఇయర్ వర్కింగ్ ఫైవ్ ఇయర్స్ ఐ ఫెల్ దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ మోనిటర్ సండే మార్నింగ్ నేను 8:30కి వెళ్ళేవాడిని నైట్ 10 o'clock వచ్చేవాడిని సో అది కంటిన్యూ ఒక ఫైవ్ ఫోర్ ఇయర్స్ వర్క్ చేశాను చేసిన తర్వాత కంప్లీట్ మోనిటరస్ అనిపించింది కార్గో సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కరీంనగర్ జోన్ డిప్యూటీ సిటిఎం మధుసూదన్ అన్నారు. నగరంలో ఉదయం 10:30 వంద మందితో టీఎస్ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మరియు ఆర్ఎం నిజామాబాద్ డిఎం సిటిఎం కరీంనగర్ జోన్ డిఎం నిజామాబాద్లతో టీఎస్ఆర్టీసీ కార్గో ఆధ్వర్యంలో ప్రజలకు మరియు వ్యాపారవేత్తలకు కార్గో సర్వీసెస్ గురించి అవగాహన కల్పించడానికి చిన్న ర్యాలీగా బస్ స్టేషన్ నుండి వెజిటేబుల్ మార్కెట్ మీదుగా దేవీ రోడ్ హాస్పిటల్ లైన్ రైల్వే స్టేషన్ మీదుగా తిరిగి మెయిన్ బస్ స్టేషన్ ర్యాలీగా వెళ్లి రావడం జరిగింది. ఈ ర్యాలీలో మధుసూదన్ డిఎం సిటిఎం కరీంనగర్ జోన్ డిఎం నిజామాబాద్ ఎస్ఎస్ గౌడ్ ఆర్ఎంఈ కరీంనగర్ ఆదిలాబాద్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిసెంబర్ 2022 మాసంలో అత్యధికంగా పార్సల్ బుక్ చేసిన కస్టమర్స్ అజయ్ అగర్వాల్, 2 పూజాల్య, 3 థామస్, 4 హర్షద్ ను సన్మానించడం జరిగింది. నమస్కారం అండి. నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్ చుట్టుపక్క గ్రామాలకు కూడా మా టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ తరఫున అందరి తరఫున ధన్యవాదములు. ఈరోజు ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో దాదాపు ఈ మార్కెట్లో 4 కిలోమీటర్ల పరిధిలో మా సిబ్బందితో అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్తో ఒక ర్యాలీ చేపట్టడము. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ హైస్కూల్లో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ జోనల్ రాజన్న జోన్ ఫారెస్ట్ స్పోర్ట్స్ గేమ్ మీట్ 2023 సంవత్సరానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న జోన్ సీఎఫ్ సైదులు, కామారెడ్డి జిల్లా డిఎఫ్ఓ నిఖిత, సిద్దిపేట జిల్లా డిఎఫ్ఓ శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా డిఎఫ్ఓ గోపాలరావు, మెదక్ జిల్లా డిఎఫ్ఓ రవిప్రసాద్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి స్పోర్ట్స్ గేమ్స్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజన్న జోన్ సీఎఫ్ సైదులు, కామారెడ్డి జిల్లా డిఎఫ్ఓ నిఖిత మాట్లాడారు. రాజన్న ఫస్ట్ జోనల్ స్పోర్ట్స్ గేమ్స్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ హైస్కూల్లో 2 రోజులు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఇందులో వివిధ రకాల ఆటల పోటీలు ఉన్నాయని, ఇక్కడ గెలిచిన వారు రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారు జాతీయ స్థాయిలో ఆడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫస్ట్ జోనల్ రాజన్న సిరిసిల్ల జోన్ స్పోర్ట్స్ గేమ్ సహకరించినటువంటి విద్యానికేతన్ హైస్కూల్ యాజమాన్యం వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎఫ్డీఓ సాగర్, తెలంగాణ ఫారెస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మోజం అలీఖాన్, సోహెల్, టీఎన్జీఓ రాజన్న సిరిసిల్ల, జోన్ పద్మ, 5 జిల్లాల ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. మాఘమాస అమావాస్య సందర్భంగా దగ్గిలో గల ప్రభుస్వామి ఆలయంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సదాశివనగర్ మండలం దగ్గి గ్రామంలో శ్రీ ప్రభుస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మాఘ అమావాస్య జాతర నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ కమిటీ సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ప్రభుస్వామి ఆలయం ఉంది. ప్రభుస్వామి అంటే శివుడే. ఇక్కడ చాలా పురాతనమైన గుడి, చాలా ప్రసిద్ధిగాంచినది. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం భక్తులందరి సహకారంతో ఆలయ పునర్నిర్మాణం అంటే పునర్నిర్మాణం నూతనీకరణించబడింది. భక్తులు ఇక్కడ కమిటీ కూడా ఏర్పడింది. కాళేశ్వరం ప్యాకేజీ 2021-22 కొండ చెరువు మంచిప్ప ప్రాజెక్టు నూతన డిజైన్ నిలిపివేయాలని అంటూ జరిగే ఉద్యమాన్ని పోలీస్ నిర్బంధం ద్వారా అడ్డుకోలేరని ఏఐపీకేఎస్వి ప్రభాకర్ అన్నారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యాలయం నీలం రామచంద్రయ్య భవన్లో పాత్రికేయ మిత్రుల సమావేశం ఏఐపీకేఎస్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాణహిత చేవెళ్లే 21-22 ప్యాకేజీ పనులకు అనుమతులు వచ్చాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4 లక్షల సాగు వస్తుందని ఆనాడు ప్రకటించారు. 1.5 టీఎంసీల నీళ్లతో కేవలం 150 ఎకరాల నష్టతో ఏ ఒక్క గ్రామం కూడా మునుగకు కాకుండా బినోలో నుంచి పనులను ప్రారంభించారు. అతివేగంగా 16 కిలోమీటర్లు సొరంగం మార్గం ద్వారా సారంగపూర్ వరకు పనులు పూర్తి చేశారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ పాత డిజైన్ మార్చి సొరంగ మార్గాలన్నింటినీ రద్దు చేసి నూతనంగా పైప్ లైన్లతో నూతన డిజైన్ ఏర్పాటు చేసి 3.5 టీఎంసీలు నిల్వ సామర్థ్యానితో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 100,000 ఎకరాలు అధికంగా సాగవుతోందని కూడా అధికారులు ప్రకటించబోవడం శోచనీయమని అన్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల మండల పరిధిలోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదించిన చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పని ఏదైతుందో 20 ప్యాకేజీ నుంచి భూగర్భ జలాల నుంచి ఏదైతే మాగ్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో కుటుంబ దత్తత ప్రారంభం అయితని ప్రొఫెసర్ డాక్టర్ దినేష్ అన్నారు. కుటుంబ దత్తత ప్రోగ్రాం ని ప్రారంభించిన వైద్య అధికారులు ప్రభుత్వ మెడికల్ కళాశాల మొదటి సంవత్సరం మెడికల్ విద్యార్థులచే మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో కుటుంబ దత్తత ప్రోగ్రాం ప్రారంభమైంది. శనివారం మెడికల్ కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్లు డాక్టర్ దినేష్ ఆధ్వర్యంలో మాదాపూర్ ఆరోగ్య ఉప కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్పంచ్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ దినేష్ మాట్లాడుతూ, ఎన్ఎంసీ నూతన నిబంధనల ప్రకారం మెడిసిన్ చదివే ప్రతి విద్యార్థి తన మొదటి బ్యాచ్ లోనే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిబంధన ఉందన్నారు. ఇందులో భాగంగానే మాదాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందని అన్నారు. ఒక్కో జూనియర్ డాక్టర్ ఒక్కో ఇంటికి వెళ్లి ఆ ఇంటిలోని వివరాలను, వారి ఆరోగ్య వివరాలను నమోదు చేసుకుంటారు. ప్రతి 3వ శనివారం ఆ ఇంటికి సంబంధించిన జూనియర్ వైద్యుడు సందర్శిస్తారు. ఇలా 5 సంవత్సరాల పాటు కుటుంబానికి సంబంధించిన వైద్యుడు సందర్శించాలి, ఆరోగ్య వివరాలను నమోదు చేస్తారు. డాక్టర్ సరిత గారు, శ్రీ ఆనంద్ గారు మరియు ఈ గ్రామ ప్రజలు, మరి మా ముఖ్యంగా వైద్య విద్యార్థి అందరికీ ప్లస్ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ఈరోజు మనము ఒక నూతన ప్రోగ్రాం, దీని పేరేంటంటే ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాం అంటారు. దీన్ని మనము మాదాపూర్ విలేజ్లో మొదలు చేసుకుంటున్నాము. అయితే అన్ని మెడికల్ కాలేజీలకు ఒక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న హరోన్ ఖాన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఎంఐఎం పార్టీ ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులు షకీల్ అహ్మద్ ఫజల్ ప్రకటించారు. శనివారం జిల్లా కేంద్రంలో పార్టీ లీడర్లు కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేషం నిర్వహించారు. ఈ సందర్భంగా షకీల్ అహ్మద్ ఫాజిల్ మాట్లాడుతూ, ఇటీవల అహ్లయ అదీస్ ఈద్గాకు సంబంధించిన శ్మశాన వాటిక స్థలంను స్థానిక కార్పొరేటర్ భూ కబ్జాలతో పాటు మొరన్ తవ్వకాలపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ విషయంను ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేసి నివేదిక సమర్పించామని తెలిపారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్ పై తిరుగుబాటు చేశారని, అసమ్మతి సెగతో రగిలిపోతున్నారని, కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పచ్చి అబద్దమని ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు మూకుమ్మడిగా ఖండించారు. వైస్ చైర్మన్ మున్నుబాయ్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు గంగామోహన్ చక్రు, ఆగుల రాము, సుంకరి ఈశ్వర్ రంగన్న, మెడతల సంగీత రవిగౌడ్, పుత్లీ బేగం రెహమాన్, కాందిస్ సంగీత శ్రీనివాస్ తదితరులు శనివారం మూకుమ్మడిగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అసమ్మతి సెగ అంటూ బీఆర్ఎస్ ను దెబ్బతీసే విధంగా వచ్చిన కథనాలపై మండిపడ్డారు. ఇది ప్రత్యర్థులు చేసిన కుట్ర, గిట్టనోళ్లు పెట్టిన పొగ, ఈ కుట్రలను పట్టించుకోకుండా ముందుకు సాగుతాం, చైర్మన్ పై మాకెలాంటి కోపం లేదు, చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నామనడం పచ్చి అబద్దమన్నారు. కొన్ని పత్రికల్లో వచ్చిన అసత్య కథనాలు చాలా దారుణమని, మాదంతా ఒకే కుటుంబమని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిది మాది తండ్రి కొడుకుల బంధమని, మేము కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసికట్టుగా ముందుకు సాగుతామన్నారు. ఆర్మూర్ అభివృద్ధికి జీవనన్న మరో 200 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మా వార్డుల్లో సమస్యలు చెప్పడానికే జీవనన్నను కలిసాం. మా వార్డులో రోడ్లు, డ్రైనేజీలు, వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణం, మిగిలిన అర్హులకు పెన్షన్లు మంజూరు వంటి అనేక సమస్యల గురించి జీవనన్న దృష్టికి తీసుకొచ్చాం. ఎవరెన్ని కుట్రలు చేసినా మా మధ్య చిచ్చు పెట్టలేరు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి పితామహుడు జీవనన్న, మళ్లీ గెలుపు ఆయనదే, భారీ మెజార్టీతో గెలిపించి జీవనన్నను 3వ సారి అసెంబ్లీకి పంపడం ఖాయమని, జీవనన్న హ్యాట్రిక్ విజయంతో కుట్రాదారుల నోళ్లు మూపిస్తామని కౌన్సిలర్లు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అన్ని వార్డుల బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మేము పోయిన విషయం ఏంటంటే వాస్తవంగా మరి ఇక్కడ పట్టణ ప్రగతి కార్యక్రమం మరి రాబోయే 100 కోట్ల రూపాయలతోటి ఆర్మూల అభివృద్ధి విషయం మరి ప్రతి వార్డులో 50 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ చేయడం జరిగింది. మరి అలాగే కంటి వెలుగు కార్యక్రమం నడుస్తుంది. పట్టణ ప్రజల గురించి చర్చించామని పోయినాం. మరి ఏ వార్డులో ఎంతెంత వరకు ఇవ్వాలా, ఎందుకంటే దాదాపు మరి ఆర్మూల్లో అన్ని కమిటీలకు మరి లక్షల కొద్ది కోట్ల రూపాయల ఫండ్ ఇస్తుంది అన్నగారు. మరి అలాగే మరి మాకు సంబంధించిన కౌన్సిలర్లలో వివిధ వార్డులలో మరి వారి వారి సమస్యలు చెప్పడం జరిగింది. మరి వార్డులలో ఉన్న కమిటీల గురించి, అభివృద్ధి గురించి, డెవలప్మెంట్, రోడ్స్ అండ్ డ్రైనేజ్ గురించి. కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందినందుకు నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘం మరియు ఆర్ము నియోజకవర్గం సంఘం వారు బాధితులకు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంకు చెందిన కుర్మ ముత్యం యొక్క 52 గొర్రెలపై కుక్కలు దాడి చేశాయి. గొర్రెలను అమ్ముకుంటూ కుటుంబం గడుపుతున్న ముత్యంకు కుటుంబ పోషణ భారమైంది. అది తెలుసుకున్న నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘం నాయకులు మరియు ఆర్ము నియోజకవర్గ కుర్మ సంఘం సభ్యులు ముత్యం కుటుంబానికి అండగా నిలిచారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆర్మూర్ కుర్మ సంఘం నాయకులు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు కేశవేను వారి ఆదేశాల మేరకు ముత్యం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించామని వారు తెలిపారు. మరియు ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘం నాయకులు ఈరోజు వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం 42,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కావున వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చిన మా జిల్లా కుర్మ సంఘం నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘం. నేటి యువతరం అన్ని రంగాలలో ముందుండాలని కార్పొరేట్ లతా దేవేందర్ రెడ్డి అన్నారు. దాస్నగర్ శివారులో గల శ్రీ నవ్యభారతి గ్లోబల్ స్కూల్ మైదానంలో గోనరెడ్డి సంఘం ఆధ్వర్యంలో యువకులతో క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి పాల్గొని క్రికెట్ ని తిలకించారు. మా గోనరెడ్డి సంఘం ఆధ్వర్యంలో యువకులకు క్రికెట్ మ్యాచ్ పెట్టడం జరిగింది. ప్రతి ఏటా గత 5 సంవత్సరాల నుంచి సెబీ జనవరికి 5 రోజు ఈ కార్యక్రమాలు ఉంటున్నాయి. దీనిలో 5-6 టీములు పాల్గొనడం జరుగుతుంది. ఈ 26 జనవరి నాడు గోనరెడ్డి సంఘం ఆధ్వర్యంలో అందరికీ ప్రజెంటేషన్లు ఇవ్వబడుతుంది. గెలిచిన వారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ సిరీస్, మళ్ళీ బెస్ట్ రన్నర్, బెస్ట్ బ్యాట్మెన్ అని గుర్తించి నిజామాబాద్ ఫంక్షనల్ వర్టికల్ సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు అభినందించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఫంక్షనల్ వర్టికల్ యందు ఉత్తమ ప్రతిభ కనబర్చిన నిజామాబాద్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక రివార్డులు ప్రకటించడం జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఆర్ నాగరాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు డిసెంబర్ నెల 2022 పనితీరు ఆధారంగా ఈ రోజు అనగా తేదీ 21/1/2023 నాడు 13 ఫంక్షనల్ వర్టికల్ యందు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులను నేడు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నేడు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి అరవింద్ బాబు ప్రశంస పత్రాలు ఇచ్చి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి అరవింద్ బాబు, ఎన్ఐబి ఇన్స్పెక్టర్ శ్రీ ముఖిత్ పాషా, ఐటీ కోర్ సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని పలు కాలనీలలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల భీమ్గల్ ప్రిన్సిపల్ ఆజ్గర్ అలీబాబా 2022-23 విద్యా సంవత్సరానికి గాను క్యాంపెయిన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమ్గల్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ప్రవేశాలు జరుగుతున్నందున పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు అవగాహన కల్పించేందుకు మోర్తాడ్ మండల కేంద్రానికి రావటం జరిగిందని, పాఠశాలలో జరిగే విద్యా బోధన పట్ల, సౌకర్యాల పట్ల, వసతుల పట్ల తల్లిదండ్రులకు వివరించడం జరిగిందన్నారు. అర్హులైన విద్యార్థులు ప్రవేశాలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు మోయిస్, రకీబ్ తదితరులు ఉన్నారు. तो आवाम को चाहिए कि इससे पूरा पूरा फ़ायदा उठाना चाहिए. और दूसरी बात यह है कि पंजुम जमात से लेकर इंटरमीडिएट फर्स्ट और सेकंड ईयर यानी जुमला जो है यहाँ पे तालीम के असली सहूलतों के साथ स्कूल कायम किया गया है. ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని శుక్రవారం మాక్లూర్ మండలం మాణిక్ బండార్లో పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు పెగ్గరె లత ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ పోస్టర్లను ఆవిష్కరించారు. జనవరి 28-29 మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని
పార్లమెంట్లో 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని, దోపిడీకి వ్యతిరేకంగా జీవన స్థాయి పెరుగుదలకు పోరాటాలు చేయాలని నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని శాస్త్రీయ సోషలిజాన్ని విశ్వసిస్తూ వీటిని ప్రచారం చేయాలని మహిళలపై ఆమె పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ప్రగతిశీల మహిళా సంఘ పీఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న పీఓడబ్ల్యూ నాయకులు సుబ్బలక్ష్మి, లావణ్య, సుకన్య, సరోజ, సవిత తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ మరియు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో టోల్ ప్లాజాలో సిబ్బంది బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ప్రాజెక్టు మేనేజర్ ప్రసాద్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో గల టోల్ ప్లాజా అతంగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు మేనేజర్ ప్రసాద్, టోల్ మేనేజర్ చలపతిరావు, కామారెడ్డి డిప్యూటీ డిఎంహెచ్ఓ గౌరీ, మేనేజర్ వీరాబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మానసిక ఉల్లాసానికి ప్రతి సంవత్సరం ఇలాగే బ్లడ్ డొనేషన్లు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా నేడు కామారెడ్డి హెల్త్ డిపార్ట్మెంటు మరియు ఇందల్వాయి టోల్ ప్లాజా ఆధ్వర్యంలో చేపట్టిన బ్లడ్ డొనేషన్ క్యాంపును విశేష స్పందన లభించిందని ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ ప్రసాద్ మీడియాతో తెలిపారు. రోటరీ క్లబ్ మరియు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో టోల్ ప్లాజాలో సిబ్బంది బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ప్రాజెక్టు మేనేజర్ టోల్ ప్లాజా సిబ్బంది అందరూ పాల్గొని బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆయన టోల్ ప్లాజా సిబ్బందిని కోరారు. ఇప్పటి వరకు సుమారు 50 నుండి 60 మంది సిబ్బంది బ్లడ్ డొనేషన్ చేశారని, ఇంకా సాయంత్రం వరకు సుమారు 100 మంది వరకు బ్లడ్ డొనేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం ఇందల్వాయి టోల్ ప్లాజా ఆధ్వర్యంలో చేపట్టే బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని, ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ కార్యక్రమంతో పాటు రోడ్డు వారోత్సవాలు, ప్రోగ్రామ్స్, అలాగే డ్రైవర్లకు కంటి పరీక్షలు, క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, టోల్ ప్లాజా నుండి ప్రయాణించే డ్రైవర్లకు కంటి పరీక్షలు చేసి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని ప్రాజెక్టు మేనేజర్ ప్రసాద్, టోల్ ప్లాజా మేనేజర్ చలపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ డిఎంహెచ్ఓ ఇట్టి బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి హాజరై రోడ్ల సిబ్బంది నుండి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి డాక్టర్ గౌరీ తన వంతు కృషి ఉందని, ప్రతి సంవత్సరం నిర్వహించు బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుండి తమ సిబ్బందితో వచ్చి టోల్ ప్లాజాలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో టోల్ ప్లాజా సిబ్బంది మరియు అధికారులు పాల్గొని బ్లడ్ డొనేషన్ చేశారు. మా యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదం. అతను డిచిపల్లి టోల్ వే తరపున ప్రతి సంవత్సరం కూడాను మనం ఈ బ్లడ్ క్యాంప్, ఐ క్యాంప్, హెల్త్ చెకప్ అనేది కామారెడ్డి ఎస్ఎస్ నగర్ మెయిన్ హాస్పిటల్ నుంచి సహకారంతో ప్రతి సంవత్సరం మనం చేయడం జరుగుతుంది. అదే భాగంలో ఈ యొక్క కార్యక్రమం ఎస్పెషల్లీ మనం సేఫ్టీ వీక్ సెలబ్రేషన్లో చేయడం. టీఎస్ఆర్టీసీని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సంస్థ చైర్మన్ భాజిరెడ్డి గోవర్ధన్, ఎండి విసి సజ్జనర్. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణ టికెట్లో 10% రాయితీ కల్పించడం, టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారు. ఈ నెల 10 నుంచి 20 తేదీ వరకు 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. గత ఏడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా బస్సులో ప్రయాణించారు. సంక్రాంతికి 11 రోజుల్లో మొత్తంగా 165.46 కోట్ల ఆదాయం సంస్థకు వచ్చింది. గత ఏడాది సంక్రాంతి కంటే ఈసారి 62.29 కోట్లు ఎక్కువగా రాబడి వచ్చింది. కిలోమీటర్ల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో సంక్రాంతికి 3.57 కోట్ల కిలోమీటర్ల మేర టీఎస్ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయి. ప్రతిరోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయి. ఈసారి బస్సుల్లో అక్యుపెన్సీ పెరిగింది. గత ఏడాది సంక్రాంతికి అక్యుపెన్సీ రేషియా ఓఆర్ 59.17గా ఉంటే ఈ సంక్రాంతికి అది 71.19కి పెరిగింది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే విషయాన్ని ప్రజలు మరోసారి నిరూపించారు. సాధారణ ఛార్జీలతోనే 3,923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల మా సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెరిగింది. అంతేకాదు రద్దీకి అనుగుణంగా మా సిబ్బంది అద్భుతంగా పనిచేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారని టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండి విసి సజ్జనర్,
ఐపీఎస్ అన్నారు. సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ సేవలను విశేషంగా ఆదరించిన ప్రజలకు వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. మాఘ అమావాస్య సందర్భంగా దగ్గి మరియు జాన్ కంపేట్ కోనేరు స్నానాలు ఆచరించిన భక్తులు. నిజామాబాద్ కు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకతో పుష్పగుచ్చాలతో ఆహ్వానించిన ప్రముఖులు. శ్రీనిధి బ్యాంకు లింకేజీ ఏర్పాట్లు చేసుకునే విధంగా ఐకేపీ అధికారులు అవగాహన. కామారెడ్డి కలెక్టర్ జితేష్వి పాటిల్. నిజామాబాద్ లో వినూత్న ఆలోచనతో తొలిసారిగా ప్రాపర్టీ షో. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. శ్రీరాంపూర్ గ్రామాలలో జరుగుతున్న చిలుకల చిన్నమ్మ అమ్మవారి దర్శించుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి. మహిళా చట్టాలపై ప్రజలంతా అవగాహన పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. న్యాయ చైతన్య సదస్సులో రాష్ట్ర హైకోర్టు జస్టిస్ శ్రీసుధా వెల్లడి. టీఎస్ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ భాగీరెడ్డి గోవర్ధన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జిటిపిఎల్ న్యూస్.